మైటీవీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడి. మార్చిలోనే 10th ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు ఎద్దేవా, అందుకే ఇన్ఛార్జీలను మార్చేశారని విమర్శ. వైకాపా పాలనంతా అస్తవ్యస్తంగా ఉందన్న జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ విధానాలు బాగోలేదని వ్యాఖ్య. సేంద్రియ ఆహార ఉత్పత్తుల వాడటం వలన ఎంతో మేలు ఉంటుందన్న జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖలో ఆర్గానిక్ మేళా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు. నాడు పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశానని, నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆసుపత్రి తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి మీ బిడ్డగా ముందుకు నిలబడ్డానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్దారం సమస్య పరిష్కరిస్తామని ఆ రోజు హామీ ఇచ్చానని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చామని గర్వంగా చెప్పారు. దాదాపు 85 కోట్లతో నిర్మాణాలు చేపట్టామని, సురక్షిత మంచినీటి కోసం 700 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తామని సీఎం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదని, గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని అన్నారు. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సీరం క్రియాటిన్, సీరం యూరిక్ యాసిడ్, బ్లడ్ యూరియా, పొటాషియం స్థాయి తదితర వివరాలు సత్వరమే తెలుసుకునేలా ఉద్దానం ప్రాంతంలో ఏకంగా 18 పిహెచ్సీలలోనూ, 5 అర్బన్ పిహెచ్సీలలోనూ, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ, వీటి అన్నింటిలోనూ కూడా సెమీ ఆటో అనలైజర్స్ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు వీళ్ళు నిర్ధారించిన 37 రకాల ఔషధాలను ఇక్కడికి అన్ని పిహెచ్సీలలోనూ అందుబాటులోకి తీసుకుని వచ్చాం. వీటిని విలేజ్ క్లినిక్స్ కు అనుసంధానం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ 10వ తరగతి పరీక్షల షెడ్యూళ్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షలను మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 10th ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:05 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ఏప్రిల్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, దీంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుగా ఎగ్జామ్స్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులంతా పాస్ అయి 100% ఉత్తీర్ణతను సాధించాలని ఆకాంక్షించారు. మేము సిబిఎస్ సిలబస్ ని గత సంవత్సరంలో ప్రారంభించామని నమ్మ మీ ద్వారా 10 సార్లు చెప్పాము అందరికి. అంటే వాళ్ళు ఈ సంవత్సరం 9వ తరగతికి వస్తారు, 9వ క్లాస్కి వస్తారు, వచ్చే సంవత్సరం 10వ క్లాస్కి వెళ్తారు. 10వ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చి మళ్ళీ 25th మార్చిలో మళ్ళీ జరుగుతాయి. రేపు మార్చి కదా, 4 రోజులు ఉంది. మీరు ఫీజు కట్టలేదు, మీరు వచ్చి ఇవన్నీ చేయట్లేదు, ఎవరిని ఇది? మొన్నటి రోజున వచ్చి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, ఏది? అమ్మఒడి విద్యాకోణంలో పెద్ద కుంభకోణం. ఏడా కుంభకోణం అంట? ఆయన విశ్లేషణ ఏంటంట? ఆ పార్టీ విశ్లేషణ ఏంటంట? ఎన్నికలు సమీపిస్తుండటంతో తాడేపల్లి ప్యాలెస్లో ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మరికొన్ని నెలలలో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తన ఆలోచనలను వివరించారు. ఓడిపోతామని తెలిసే జగన్ హడావిడిగా చర్యలు మొదలుపెట్టాడని, 11 మంది ఇన్ఛార్జీలను ఇతర నియోజకవర్గాలకు మార్చేశాడని అన్నారు. ఒక చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుతుందని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. బీసీల జపం చేస్తున్న జగన్కు నిజంగా వారిపై ప్రేమ అంత ప్రేమ ఉంటే పులివెందుల టికెట్ బీసీలకు ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ప్రజలు తమ వ్యతిరేకతను బయటపెడుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి మార్చిలలో నోటిఫికేషన్ వస్తుందని, ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జస్టిఫికేషన్ లేదు అంటే ఎవడు నష్టపోయాడు? రైతు నష్టపోయాడు. ఏం చెప్పారు ఆయన? నేను పెడతా, నేను సెపరేట్ ఇన్సూరెన్స్ కంపెనీని పెడతా అన్నాడు. కొండ 4 మంది వేస్తే ఉండ 4 పోయినట్టు ఉండే వ్యవస్థను సర్వనాశనం చేసి రైతుల్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు. అదొక పెద్ద శాపంగా మారింది. ఇవన్నీ కలిపి కనీసం ఈరోజు ఇంత పెరిగిన తర్వాత కాస్ట్ పెరిగింది, అగ్రికల్చర్ అన్నిట్లో పెరిగిపోయింది. నేను చాలా స్పష్టంగా 2018 కానీ 14 కానీ ఉదుహుదు కానీ తిత్లీకి కానీ నేను చాలా క్లియర్గా ఒక ప్యాకేజ్ ఇచ్చాం. దానికంటే బెటర్గా మీరు ఇవ్వాలి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు, ఊరూరు తిరిగి చెప్పారు, మేము ఏ విపత్తు వచ్చినా బ్రహ్మాండమైన ఆర్థిక సహాయం చేస్తాం, మెరుగైన ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన మీరు ఏమిచ్చారో చెప్పమంటున్నా నేను. వైసీపీ పాలనా తీరుపై జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వైకాపా పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల విద్యార్థులు అన్ని విధాలా నష్టపోతున్నారని ఆరోపించారు. సిబిఎస్ఈ విధానాన్ని తీసుకొస్తున్నామని చెబుతున్న సీఎం జగన్ కళాశాలలు పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాం అని చెప్పిన వ్యక్తులు, ఎప్పుడైతే కోర్టు ఇది రాజ్యాంగానికి విరుద్ధం, చట్ట విరుద్ధం అని చెప్పిందో, ఏదో మార్గంలో ఆ మార్పు తీసుకొద్దామని బలవంతంగా సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని 2021 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న 44,639 పాఠశాలలు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని 2021 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో మొదటి విడతలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు 2021 సంవత్సరం నుంచి మేము సిలబస్ ప్రారంభమిస్తున్నామని, 2024 సంవత్సరం కల్లా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ సిబిఎస్ఈ సిలబస్ వర్తించేటట్టు మేము ఒక ప్రక్రియ చేపట్టామని చాలా గొప్పగా వీళ్ళు చెప్పుకున్నారు. సేంద్రియ ఆహార ఉత్పత్తులను వాడటం ద్వారా ప్రజలంతా ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ సాయికాంత్ వర్మ అన్నారు. విశాఖ నగరంలో 4 రోజుల పాటు నిర్వహించే ఆర్గానిక్ మేళను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సేంద్రియ ఉత్పత్తులను వాడటం ద్వారా అన్ని వర్గాల వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. నగర ప్రజలకు ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి తరహా మేళాలు అధికంగా ఏర్పాటు చేసి విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులను కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను కమిషనర్ సందర్శించి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇక్కడ అసలు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఎటువంటి ప్రోడక్ట్స్ మనకి ఈరోజు మార్కెట్లో ఉన్నాయి అనేది ఒక అవగాహన తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేరుగా రైతులు మరియు చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నేరుగా కస్టమర్లతోనే మాట్లాడి వారి యొక్క ప్రోడక్ట్స్ని నేరుగా కస్టమర్స్కి అందించేటువంటి ఒక మంచి అవకాశం ఇక్కడ ఏర్పడింది. సో ఇటువంటి ఈ ఎగ్జిబిషన్కి ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. విశాఖ నగర ప్రజలందరూ కూడా మన విశాఖ నగరాన్ని ఒక ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాలి అంటే మనం అందరం కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ పరంతో చేసినటువంటి
ఆహార పదార్థాలే తీసుకోవడం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యం అన్ని పెరుగుతుంది అని ఆశిస్తూ, విశాఖనగర ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చేసి ఇక్కడ ఉన్న అనేక రకాల పదార్థాలు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా చూసి వాటిపైన అవగాహన పెంచుకొని ఇక్కడికి వచ్చిన రైతులకి కుటీర పరిశ్రమలు. విశాఖ నగరంలోని ఇండస్ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పలువురు రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆపరేషన్ థియేటర్ నుంచి వ్యాపించిన మంటల నేపథ్యంలో 2వ ఫ్లోర్లో ఉన్న 40 మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే ఆసుపత్రి సిబ్బంది అద్దాలను సైతం పగలగొట్టి సమీపంలోని ఆసుపత్రులకు రోగులను తరలించారు. దీంతో పెద్ద పెను ప్రమాదం తప్పినట్టే చెప్పవచ్చు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన అంశాలపై అగ్నిమాపక శాఖ పోలీసు అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేనప్పటికీ ఆస్తి నష్టం మాత్రం ఎక్కువగానే జరిగింది. ప్రజల దాహార్తిని తీర్చే నీరు గంటల కొద్దీ వృధాగా పోతుంటే ఎవరికైనా బాధిస్తుంది, కానీ జీవీఎంసీ అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. ప్రధాన పైపు వాల్వ్ జాయింట్ వద్ద నీరు పోతున్న విషయాన్ని స్థానికులు అధికారులకు చెప్పినా పట్టించుకున్నా పాపాన పోలేదు. జీవీఎంసీ 74వ వార్డ్, దయాల్ నగర్, చైతన్య పాఠశాల, సచివాలయం ముందర వివిధ కాలనీలకు సరఫరా అయ్యే ప్రధాన పైప్ లైన్ నుంచి తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఫౌంటైన్ను తలపించేలా నీరు ఎగజిమ్మింది. 10 మీటర్ల ఎత్తులో నీరు పోతుండడాన్ని స్థానికులు చూసి సంబంధిత విభాగ అధికారులకు సమాచారం అందించారు. గంట తర్వాత అక్కడికి చేరుకున్న సిబ్బంది సమీపంలో ఉన్న మరో వాల్వ్ను మూసేయడంతో వాటర్ కంట్రోల్ అయింది. గతంలోనూ ఇలాగే జరిగినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉదయం వేళలో వాకింగ్కు వెళుతున్న కొందరు యువకులు అప్రమత్తమై నీటిని కంట్రోల్ చేసేందుకు చుట్టూ ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఉదయం అటుగా వెళ్తున్న వాహన చోదకులు, పాఠశాలలకు వెళ్తున్న చిన్నారులకు పలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మంచినీటి సరఫరా జరిగే ప్రధాన పైప్ లైన్ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి ఉంటే ఇలా నీరు వృధాగా పోయేది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఆ వాటర్ కోసం తెల్లగా చెప్పండి, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఇచ్చేయట్లేదు, ఏ కానీ ఎవరు చెప్పలేదు, ఏం చేయమంటారు చెప్పండి. మీరు ఇంత ముందు కూడా పోయింది అన్నారు? ఇంత ముందు ఉంది, ఆల్రెడీ ఒకసారి పోయింది, అలా చెప్పాం పట్టించుకోలేదు. ఈసారి కూడా పోతుంది, రోడ్డు అంతా ట్రాఫిక్ అయిపోయి వాటర్ అంతా తెలిసిపోతున్నారు. ఆ వాటర్ పోతుంది, దానికి మీరే. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర సమీక్షా కార్యక్రమాన్ని చిలకల్లు సమీపంలోని రామ్కో పరిశ్రమ గెస్ట్ హౌస్లో నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొని కమిషనరేట్ పరిధిలోని నేరాలపై సమీక్షించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతి రాణా టాటా, డీసీపీలు రజిత్, విశాల్ గున్ని, మిగతా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సమీక్షానంతరం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. హైవేలపై పోలీసులు తీసుకున్న చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు అత్యధికంగా భార్యాభర్తల కేసులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు ప్రత్యేక కౌన్సిలింగ్ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాలపై ఉక్కుపాదం మోపామన్నారు. పంటను దగ్ధం చేయడం, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సాధించడం వల్ల గంజాయి రవాణా తగ్గిందని తెలిపారు. ప్రాంతాల్లో అవుతున్నాయి అంటే హాట్స్పాట్స్ అంటే ఏ టైమింగ్స్ లో అవుతున్నాయి అనేది కూడా చూసాం. అంటే జనరల్ గా చూస్తే 3 to 3 గంటల నుంచి రాత్రి 9 గంటలకు మోస్ట్ ఆఫ్ ది 60% ఆఫ్ ది యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఆ విధంగా వాటిని చూసిన తర్వాత అక్కడ మ్యాన్ పవర్ డిప్లాయ్ చేయడం, ఆ ప్రాంతాల్లో స్పీడ్ రిడక్షన్ కోసం అనేసి కొంత ఈ బ్యారికేడ్స్ పెట్టడం, స్టాపర్స్ పెట్టడం, ఓకే. సో ఆ విధంగా రోడ్ అబ్స్ట్రక్షన్స్ పెట్టడం, తర్వాత మెయిన్ రోడ్స్కు రీచ్ అయ్యే రోడ్స్ దగ్గర యాక్సిడెంట్ స్పీడ్గా రావడం వల్ల జరుగుతాయి కాబట్టి అక్కడ కూడా రోడ్ బ్లాక్స్ పెట్టడం చేస్తున్నాం. సో దెన్ టైమింగ్స్ తర్వాత ఏ ఎటువంటి వెహికల్స్ ఏ రోడ్లపైన ఎక్కువ జరుగుతున్నాయి అనేది కూడా డేటా తీసుకుంటాం. 2-వీలర్స్తో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ 2-వీలర్స్కి, ఇంటర్నల్ రోడ్స్ పైన కూడా అవుతున్నాయి, స్టేట్ హైవేస్ పైన, ఇంటర్నల్ గ్రామాలకు పోయే రోడ్ల పైన అవుతున్నాయి. అక్కడ కొంత ఎన్ఫోర్స్మెంట్, అక్కడ కూడా స్పీడ్ రిడక్షన్ చేయడం లాంటి పలు చర్యలు తీసుకున్నాం. అందువల్ల ఓవరాల్గా యాక్సిడెంట్స్ యొక్క స్పీడ్ తగ్గింది. ఈ ఎవ్రీ మంత్ ఎక్కడ జరుగుతున్నాయి, ఏ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి, అక్కడ
మాతృభాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్లోని యాపిల్ హై స్కూల్ 9వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలన్నారు. చదువుకోవాలే గాని కొనకూడదని అన్నారు. ఇదే సందర్భంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచితాలు మానుకొని వైద్యం విద్యను ఉచితంగా అందిస్తే ఎంతో బాగుంటుందన్నారు. మాతృభాషలో విద్య ఎంత అవసరమో సంస్కృతి సాంప్రదాయాలు అంతే అవసరమన్నారు. ప్రకృతి పరిరక్షణలో ధర్మ పరిరక్షణలో అంతా ముందుండాలని సూచించారు. ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రస్తుత రాష్ట్రపతి ముర్ము కూడా మాతృభాషలో చదువుకునే ఈ స్థాయికి ఎదిగారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, రమేష్ కంచర్ల, టీఎస్ఆర్ టీపీకే సంస్థల అధినేత బలరామకృష్ణ, ప్రిన్సిపాల్ పమేలా ముఖర్జీ, ఉమామహేశ్వరరావులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కంటి చూపేదనుకోండి, రెవాల్వర్ రాసి పెట్టుకున్నా దువా నుంచి ఏమి రాదు బయట. అందుకని అమ్మ భాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలా, అమ్మ భాషలోనే మాట్లాడుకోవాలి. మనం మన భాష రాని వాళ్ళతో ఇతరులతో ఇతర భాషలతో మాట్లాడచ్చు. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత లేటర్ బ్రదర్ టంగ్, ఆఫ్టర్ వర్డ్స్ ఎనీ అదర్ టంగ్. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ముందు అమ్మ భాష, ఆ తర్వాత మన సోదర భాష. మన దేశంలోని తెలుగు, తమిళ్, ఈ తెలుగు మనం తెలుగు వాళ్ళు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, హిందీ అనేక భాషలు ఉన్నాయి. ఉర్దూ ఏ భాష నేర్చుకోవచ్చు, నేర్చుకోవాల్సిన అవసరం కూడా. హిందీ లాంటి భాష దేశంలో ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి ఆ హిందీ భాష కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంత కూడా ఉంది. దాని వ్యతిరేకంగా గుడ్డి వ్యతిరేకత మంచిది కాదు. కొంతమంది దాన్ని రాజకీయంగా వాడుకో ఉంటారు, హిందీ విరోధ ఆందోళనని మా చిన్నప్పుడు చేసేవాళ్ళు. కానీ హిందీ విరోధిస్తారు అంటే మన భవిష్యత్తులో మనం విరోధిస్తాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. దాంతోపాటు ఇతర భాషలు నేర్చుకోవాలి, ఇంగ్లీషు కూడా నేర్చుకోవాలి. కొందరు అది చెప్తూ ఉంటారు, నేను ప్రతి భాష ప్రతి సమావేశంలో చెప్తున్నా, కొందరికి అనుమానం సార్ పిల్లలకి ఆ ఇంగ్లీష్ మీడియం చదవకపోతే పైకి పోలేమని. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు వారి సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, పైగా బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గపు చర్య అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర బీసీ కార్యదర్శి పురం రామూర్తి, మండల మాజీ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, పోలిశెట్టి సురేంద్ర తదితరులు ప్రభుత్వంపై మండిపడ్డారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పీలేరు పట్టణంలోని అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం ఎదురుగా చేస్తున్న సమ్మెకు మద్దతు సంఘీభావం తెలిపారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు ఆ డిమాండ్ నిలుపుకోలా. కానీ ప్రభుత్వం ఇచ్చే ఏ ఒక్క స్కీమ్ కావడం కూడా, ఈ ప్రభుత్వం ఎకనామికల్ బిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే స్కీములు అన్నీ కూడా, రేషన్ కానీ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి స్కీములు అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఇవ్వకుండా పెండింగ్ పెట్టేస్తుంది. ఏమంటే మీరు అంగన్వాడీ వర్కర్స్ కాబట్టి మీకు అర్హత లేదని చెప్పి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంటే మేము ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం, నువ్వు ఇచ్చే 11,500 రూపాయలకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం, అది ఏ కుటుంబమైనా కానీ, ఏ విధంగా జీవనం సాగిస్తుందో ఒక్కసారి. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమం విశాఖలో జరగనుంది. దీనిలో భాగంగా ఆయన తొలుత ఈ నెల 18న కూర్మన్పాలెం పైలాన్ వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని నియోజకవర్గ పరిశీలకులు కిమిడి రామ్ మల్లిక్, విశాఖ తెదేప పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రకు అడుగడుగున ప్రజాస్పందన లభిస్తుందన్నారు. దీనిని చూసి వార్వలేని వైసీపీ నేతలు తెదేపా నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముగింపు సభతో వైసీపీలో వణుకు పుట్టేలా జన సమీకరణ చేపడతామని అన్నారు. 3 నెలలలో రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని, ప్రజలు కోరుకున్నట్టుగా తెదేపా జనసేన ఐక్య ప్రభుత్వం వస్తుందని తెలిపారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు బోండా జగన్, గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, పుచ్చా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి మళ్ళీ ఎలక్షన్ వరకు కూడా ఇక్కడ మీటింగ్ ఉంటుంది. ఇదే మీటింగ్ అంటే ఇదే మనకు ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ వేదిక మీద అసలు ఏమైంది. 2009లో కూడా మనం యువత శంకారావం అని చెప్పి విజయవాడలో చేపట్టడం జరిగింది.
నారా లోకేష్ గారు మొన్న ఇచ్చిన ఆదేశం ఏంటంటే అది ఎలా జరిగిందనేది అప్పుడు అందరం కూడా ఇక్కడ లేము, చాలా మంది యువత బయట ఉన్నాం, కానీ ఇప్పుడు దాన్ని మించిలాగా ఈ సభ జరగాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనం పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒకే వేదిక మీద, అదేవిధంగా బాలకృష్ణ గారు, లోకేష్ గారు, మొత్తం యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా, జనసేన కుటుంబం కూడా కలిసి చేసుకోబోయే మొట్టమొదటి పండగ రాబోయే ఎలక్షన్ కి దిగుచూచి కాబట్టి తప్పకుండా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా ఈరోజు కోరుకుంటూ. కబాడీ క్రీడలలో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో ఇటీవల జిల్లా స్థాయి కబాడీ పోటీల్లో గెలుపొందిన విజేతల అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కరణంరెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 8 నుండి 10 వరకు ఉక్కు నగరం కృష్ణా గ్రౌండ్లో ఉక్కు నగరం కబాడీ క్లబ్ నిర్వాహకులు కె లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కబాడీ పోటీలలో జిల్లా వ్యాప్తంగా 28 టీములు పాల్గొన్నాయన్నారు. మొదటి స్థానంలో గంగవరం లయన్ స్టార్స్ టీం, 2, 3, 4 స్థానాలలో పెదగంట్యాడ, భీమిలి, ఉక్కు నగరం టీములు గెలుపొందాయన్నారు. మొదటి స్థానం సాధించిన క్రీడాకారులకు 20,000 రూపాయల నగదు బహుమతి ట్రోఫీ, 2వ స్థానంలో గెలుపొందిన వారికి 15,000 నగదు బహుమతి ట్రోఫీ, 3వ స్థానంలో గెలుపొందిన టీంకి 10,000 నగదు బహుమతి ట్రోఫీ, 4వ స్థానంలో గెలుపొందిన వారికి 8,000 రూపాయల నగదు ట్రోఫీలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ గోల్డ్ మెడలిస్ట్ కబడ్డీ కోచ్ కె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. జరిగాయండి. అందులో మరి ఫస్ట్ ప్లేస్ గా మొదటి బహుమతి ఏంటి అంటే గంగవర లయన్ స్టార్, సెకండ్ ప్లేస్ గా మల్లుమణిపాలెం, 3వ ప్లేస్ గా మరి భీముల టీము, 4వ ప్లేస్ గా ఉక్కునగరం కూడా సాధించిందండి. ఈ యొక్క పోటీల్లో సుమారు చాలా జనాభా వచ్చి ఈ యొక్క పోటీల్లో చాలా ఆసక్తిగా చూసి సెన్సిటివ్ ప్రో కబడ్డీ సో అయితే పెద్ద ఎయిట్లో జరిగాయండి ఈ యొక్క మ్యాచెస్. స్టార్ గంగవరం టీము గెలుపొందారు. అదేవిధంగా 2, 3, 4 స్థానాల్లో కూడా గెలుపొందిన వారికి ట్రోఫీలు, నగదు బహుమతులు కూడా లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో అందచేయడం జరిగింది. ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో కబడ్డీ క్రీడల్లో చాలా మంది యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి ప్రో కబడ్డీ ఏ విధంగా అయితే జరుగుతుందో మనం టీవీలో చూస్తున్నాం. అదే విధంగా ఫ్లడ్ లైట్స్ లో సౌండ్ సిస్టంతో మరి ఒక సందడి ఒక పండగ వాతావరణంలో క్రీడా పోటీలు నిర్వహించినందుకు లక్ష్మణరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే క్రీడల ద్వారా యువత రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా క్రీడా కోటాలో వారికి చదువుల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, వారికి పర్సంటేజ్ కూడా ఉంది కాబట్టి, కోటా ఉంది కాబట్టి వారికి అవకాశాలు నిండుగా ఉన్నాయి. చలికాలంలో నిరుపేదలకు, అభాగ్యులకు, రోడ్డుపై నివసించే వారికి 2,000 మందికి రగ్గులు పంపిణీ చేస్తున్నట్లు ఆర్ఆర్ టీమ్ ఫ్రీడమ్ అధినేత డాక్టర్ రత్నరాజు పులమరశెట్టి తెలిపారు. తన తమ్ముడు రాజశేఖర్ జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ కార్యక్రమం చేస్తున్నామని, ఈసారి స్కై లిమిట్స్ పి సురేష్, సి ప్రభాకర్, కేపీ బెహ్రా, వీరుమామ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడే సమాజం బాగుంటుందన్నారు. వ్యాపారంలో అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నప్పుడు సమాజం కోసం ఎల్లప్పుడూ మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటే అది అందరికీ మంచి చేస్తుందని నమ్మి ఇలాంటి కార్యక్రమాలు తరచు చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఈ రగ్గులు వివిధ ప్రాంతాల్లో పంచిపెడతామని డాక్టర్ రత్నరాజు తెలిపారు. ఎవరైతే నిరుపేదలు, అభాగ్యులు, అలాగే రోడ్లపైన నివసించే వారికి ఈ దుప్పట్లు, కంబళ్ళు చాలా చాలా అవసరం. అలాంటి వారందరినీ కూడా, అంటే ఎవరికైతే అన్నీ ఉన్నాయో అలా కాకుండా, ప్రతిరోజు రాత్రి వెళ్ళి ఎక్కడైతే రోడ్డు మీద వాళ్ళకి ఏమీ లేవో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ 2,000 దుప్పట్లను, కంబళ్ళను మరి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దేవుడు ఎక్కడో ఉన్నారనుకొని రకరకాలుగా డబ్బుల్ని చాలా వృధా చేసుకుంటున్నారు. అదే అంటే నేనేమంటానంటే ఇక్కడ బెడ్షీట్లు పంచండో లేకపోతే భోజనాలు పంచడం అలా కాదు, మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ నైబర్స్ కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మీ సాయం చేసినా మీకు బ్లెస్సింగ్ ఉన్నట్టే. సో ఆ విధంగా ఒక సీక్రెట్ నేను తెలుసుకున్నాను కాబట్టి, ఈరోజు మా మదర్ 2 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బాధపడుతుంది, ఆవిడ బతుకున్నదంటే బికాజ్ ఆఫ్ ఒక మంచి బ్లెస్సింగ్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఈ విధంగా సేవలు చేయడం వల్ల. మేమేంటంటే రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు 2 గంటల వరకు ఈ దుప్పట్ల పంచడం అనేది జరుగుతుంది. మాతో పాటు చాలామంది డాక్టర్లు, స్టేట్ బ్యాంక్ మేనేజర్లు చాలామంది వస్తారు. వీళ్ళందరూ కూడా రాత్రిపూట్ల వెళ్ళి దుప్పట్లు కప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆచరణాత్మకంగా ప్రతి సంవత్సరం
చేస్తున్నటువంటి రతన్రాజు గారు నిజంగా అభినందించాలి. వారికి ఉన్న వ్యాపారాలు ఎంతో బిజీ ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి దార్శనికత, మానవతా దృక్పథాన్ని ప్రతి సంవత్సరం ప్రతి అంశాల్లో అనేకమైన సందర్భాల్లో. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంపుదలతో పాటు వారి పెండింగ్ సమస్యను పరిష్కరించాలని అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తులసి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా మూడవ రోజు విశాఖ జిల్లాలోని మాధవధార వద్ద దీక్షా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే సీఎం జగన్ హామీలను నెరవేర్చాలని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఖచ్చితంగా సాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు తులసి అండి. నేను విశాఖ జిల్లా సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలని, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలని కూడాను. మేము ఈరోజు అంగన్వాడీలో మూడవ రోజు సమ్మెకు వచ్చామండి. ఈ సమ్మెలో ఈరోజు మోకాళ్ళ మీద నిరసన తెలియజేయాలని చేసిన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మోకాళ్ళ మీద నిరసన ప్రదర్శిస్తున్నాము. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొండి వైఖరిని ఏ విధంగా అయినా సరే వెనక్కి తిప్పు కొట్టాలనే ఉద్దేశంతో ఎన్ని రోజులైనా ఎన్నాళ్ళైనా ఈ సమ్మెలో కూర్చుంటామని చెప్పేసి అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు, మినీ వర్కర్సు అందరూ కూడా పట్టుపట్టి ఈ సమ్మెలోకి రావడం అంటూ జరిగింది. మేము కొన్ని డిమాండ్స్తో వచ్చామండి. ఇందులోకి మెయిన్ డిమాండ్స్ రెండు డిమాండ్స్. అది ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడి. మార్చిలోనే 10th ఇంటర్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు ఎద్దేవా, అందుకే ఇన్ఛార్జీలను మార్చేశారని విమర్శ. వైకాపా పాలనంతా అస్తవ్యస్తంగా ఉందన్న జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ విధానాలు బాగోలేదని వ్యాఖ్య. సేంద్రీయ ఆహార ఉత్పత్తుల వాడటం వలన ఎంతో మేలు ఉంటుందన్న జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖలో ఆర్గానిక్ మేళా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.